అందువలన మంచుగారు మా సదస్సత్వానికి నేను రాజీనామా ఇస్తున్నా ఇది నాకు ప్రేక్షకులకు ఉన్న బంధం సినిమాలు చేస్తూ ఉంటా నాకు దర్శకులకు ఉన్న బంధం నాకు రచయితలకు ఉన్న బంధం నాకు నిర్మాతలకు ఉన్న బంధం కొనసాగుతుంది బట్ వచ్చే రోజుల్లో నువ్వు అతిథిగానే ఉండాలి అంటే ఆ అసోసియేషన్ కి నేను మెంబర్ గా ఉండకూడదు ఎందుకంటే అది కదా ఇవాళ నువ్వు ఉండకూడదని చెప్పినందుకు దీన్ని నేను ఏదో నొప్పితో కాదు దాన్ని స్వాగతిస్తా పెద్ద పెద్ద నటులైన మోహన్ బాబు గారు గాని చాలా సీనియర్స్ గాని కోట శ్రీనివాసరావు గారిని చాలా గౌరవిస్తాను వాళ్ళని మా చలపతిరావు తనయుడు రవికుమార్ నా తోటి కళాకారుడు మీరందరూ ఓపెన్గా చెప్పారు అతిథిగా వస్తే అతిథిగా ఉండాలి అతిథిగానే ఉంటా అతిథిగానే ఉంటా మీరు అనుకున్నది జరిగింది జాతీయవాదం వచ్చింది ఇవాళ బీజేపీ నేత బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేస్తూ జాతీయవాదాన్ని నిలబెట్టినందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పారు ఎలా ఓడిపోయాము ఎలా గెలిచాము అనేది ముఖ్యం కాదు ఎలక్షన్ ఎలక్షన్గా జరిగింది వాళ్ళు గెలిచారు సో ఐ కంగ్రాచులేట్ ఆన్ దాట్ ఇది మీ ముందు చెప్పాలని ఒక ప్రెస్ మీట్ కుప్పించాను 25 ఏళ్ళ అనుబంధం ప్రశ్నలు ఉంటే చెప్పండి అడగండి నేను మాట్లాడతాను ఏమండి ఇది వ్యక్తిగతం కాదు కదా ఏం చెప్పినా మెంబర్స్ డిసైడ్ చేశారు మెంబర్స్ ఎన్నికలు వేశారు నాగబాబు గారు ఒక ఓటు వల్ల నేను గెలవలేదు కదా ఉండొచ్చు ట్రెండ్ మారొచ్చు అండి నాగబాబు గారు చెప్పొచ్చు చాలామంది మాట్లాడొచ్చు బట్ ఎన్నుకున్న మెంబర్స్ వాళ్ళు ఎన్నుకున్నారు కదా వాళ్ళ మనసులో అది ఉంది కదా అది కదా ముఖ్యం మనకి ఇది నాగబాబు గారిని ఓడించడం కాదు కదా ఈ స్టెప్ అంటే ఏంటి డాన్స్ కాదు కదా ఇది నేను ఎలక్షన్కు ముందు ఏం చెప్పానో దానికి నిలబడతా అది తప్పు కాదు నేను సమస్యల గురించి మాట్లాడాను ఏం చేయాలో చెప్పాను అవతల వాళ్ళ గురించి నేను కమెంట్ చేయలేదు బట్ ఫైనలీ ఎన్నుకున్న వాళ్ళు అది కాదన్నారు కదా దాన్ని మనం గౌరవించాలి ఇది సడన్ డిసిషన్ కాదు కదా విశ్లేషించావు కదా విశ్లేషించి ఎందుకు ఎన్నుకోలేదు అలాంటి రాజకీయం మా అసోసియేషన్లో చేయాల్సిన అవసరం లేదండి ఇది రాజకీయ పక్షం ఇది కాదు కదా నాకైతే అవసరం లేదు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను.